తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని ఆర్ఎన్బి బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకట చలపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ ఈదా సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని, మా మంచి ప్రభుత్వమని మీరు ఎలా చెప్తారంటూ చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. అనంతరం బాబు మాట్లాడుతూ ఎస్సీ నియోజకవర్గాలలో దళితులకు అన్యాయం చేస్తూ వారిని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. తదనంతరం వెంకట చలపతి మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ ఈ రెండు ఇసుక మద్యం మాఫియా ఎక్కువగా ఉందని, 2029 సంవత్సరంలో రాహుల్ గాంధీ ప్రధాని అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈదా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని, తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 నెలలు కావస్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తానని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. మరి 100 రోజులు గడిచిపోయి 120 రోజులు అవుతున్నా కూడా సూపర్ సిక్స్ పథకాల గురించి ఆయన దాటవేస్తా వస్తున్నాడు. అలాగే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి దాన్ని ఈరోజు వరకు కూడా అమలుకు నోచుకోలేదు. అలాగే గ్యాస్ పథకాన్ని కూడా ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా గ్యాస్ 3 సిలిండర్లని సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి దీపావళికి దీపం పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్తూ దానికి 1.25 లక్ష కారణాలని, 1.25 లక్ష అర్హతల్ని పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ అర్హతలు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి మీరు ఆనాడు చెప్పారా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. వీటన్నిటి గురించి మీరు మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అలాగే మరి రేపు ఉచిత బస్సు సౌకర్యానికి కూడా ఇటువంటి కారణాలనే తీసుకొని వస్తాడని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వం మీద అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి గడిచినటువంటి ఈ 120 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి మేము మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని వచ్చాడు. మేము అడుగుతా ఉన్నాం మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీరు ఏ విధంగా సంకల్పగుద్దుకుంటా ఉన్నారు? మరి మీరు చెప్పినటువంటి ఏ ఒక్క హామీని అమలుపరచకుండా మీకు మీరే స్టిక్కర్లు వేసుకొని, బ్యానర్లు కట్టుకొని, కటౌట్లు పెట్టుకొని మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటే సరిపోదు. అది ప్రజలందరూ కూడా చెప్పాలి. ప్రజలు ఏ రోజైతే చెప్తారో అప్పుడు మంచి ప్రభుత్వం అనిపిస్తుంది ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికైనా సరే మీరు సంకల్పగుద్దుకోవడం లేకపోతే జబ్బలు తెరుచుకోవడం అనేది మానుకోండి. ప్రజలకు ఉపయోగపడేటువంటి మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయండి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూ, మేము తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. గత ప్రభుత్వం బాగాలేదని, పూర్తిగా ప్రజలకి నిర్వీర్యం చేశారని వారికి తొంగల దక్కి ప్రజలు నారదీసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏమి తేడా ఉందని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి. రెండవది, తిరుపతి జిల్లాలో తీసుకుంటే టోటల్గా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎస్సీ నియోజకవర్గాలు కావడంతో ఇక్కడ ఏ ఒక్క పథకానికి కూడా అభివృద్ధి అయినటువంటి పథకాలు ఏ ఒక్కటి కూడా చేయకుండా వీటిని దళిత నియోజకవర్గాలుగా గుర్తించి తొంగలు దొక్కుతూ వస్తున్నారు. మరి మీరొచ్చి ఈ 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఒక్క ఇండస్ట్రీ తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు. ఉన్నటువంటి ఇండస్ట్రీల్లో మీరు లాక్కు తినడానికి మాత్రమే సరిపోతున్నారు తప్ప ప్రజలకి 75% లోకల్ వారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పి అవకాశం చెప్పడం జరిగింది. ఈరోజు తిరుపతి జిల్లాలో 5 ఎస్సీజెడ్లలో ఈరోజు కొన్ని లక్షల మంది బతుకుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎస్సీజెడ్లు. ఈరోజు ఉన్నటువంటి దాంట్లో
మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి పోంగా దాన్ని కూడా చెడగొడుతు దాన్ని పక్కన పెట్టి దాని తప్పించు లోకల్ వారికి ఎవరికీ కూడా కంపెనీ ఉద్యోగాల అవకాశాలు కల్పించకుండా లోకల్ వారికి కాంట్రాక్టులు గానీ బేసిక్ ఏ ఒక్కడి కూడా అవకాశం కల్పించకుండా మొత్తం మీరు స్వార్థ ప్రయోజనపూరితమైనటువంటి ప్రయోజనాలకు వాడుకుంటూ ఉన్నారు దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు మన రాష్ట్ర పరిపాలన ఎలా ఉందరంటే ఒకనాడు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు आयन की 151 స్థానం ఇదే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టారు మరి ఆయనేదో మన రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడులే అనేసి ప్రతి ఒక్కరు అతని మీదనే పడ్డారు కానీ 151 సీటు తీసుకున్న ఆయన ఒక పక్క ఇసుక అమ్ముకోవడం ఒక పక్క ముందు అమ్ముకోవడం దీని మీద ఆధారపడి ఉన్నారే కానీ ఏ రోజు ప్రజల కోసం ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయలే ఆనాడు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు కూడా అమలు జరుగుతుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కంపెనీలు ఫ్యాక్టరీలు ఈ రోజు లక్షల మంది ఉపాధి చేసుకొని బతుకుతున్నారు మరి ఇక్కడ ఏం చేశారు మళ్ళీ ఈయన వచ్చాడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ఫ్యామిలీకి నేను న్యాయం చేస్తాను అన్నాడు ఇంతవరకు ఏమీ లేదు ఈయన కూడా అదే ఇస్కే అదే ముందే ఎలాంటి మార్పులారు కానీ ఒకటి మాత్రం చెప్పుకుంటున్నా ప్రజలందరికీ ఒకే ఒక మాట ఏ రోజైతే మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తుందో మళ్ళా ఇందిరాగాంధీ పరిపాలన వస్తుందో ఆ రోజే ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మర్చిపూర్తిగా చెప్తున్నాను అంతేకాకుండా ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసినా ఒక రాహుల్ గాంధీ వచ్చి ప్రధాని అయితే కూర్చుంటే ఆ రోజే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ తద్వారా బాగుపడతాదని మాత్రం వాస్తవంగా చెప్పగలుగుతాను కాంగ్రెస్ 2029లో ప్రధానిగా రాహుల్ గాంధీ చూసేదాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు నిద్రపోరనేసి ఖచ్చితంగా చెబుతూ సెలవు తీసుకుంటాను కాంగ్రెస్ సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్ డబుల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు 3000 రూపాయలకే రెండు లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే రెండు సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే రెండు లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే రెండు ప్లాజో సెట్స్ 666 రూపాయలకే రెండు కుర్తీస్ 799 రూపాయలకే రెండు గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే రెండు బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు